హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిలారి నవీన్, పవిత్ర. ఇంగ్లీష్లో పాప్సికల్స్ అంటారు, మనకు తెలిసింది ఏంటండి, ఐస్, పుల్ ఐస్ అంటారు కదా. సో బయట తిని ఇది ఎలాంటి వాటర్ వేస్తారో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారో తెలియక హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం కన్నా మనం ఇంట్లోనే చాలా హైజీన్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చిన్న పిల్లలు పెద్దవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా చాలా ఈజీ. ఇంకా ఫ్రెష్ లెమన్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్లో షుగర్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. బాగా ఎక్కువ షుగర్ పౌడర్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి మన ఐస్. వాటర్ మిలన్కి అయితే సీడ్స్ అన్నీ తీసేసి షుగర్ పౌడర్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. మ్యాంగో పీసెస్కి కొన్ని పాలు షుగర్ పౌడర్ వేసి అది కూడా బ్లెండ్ చేసుకోవాలి. అంతే, అన్నీ ఇంకా రెడీగా ఉంచుకున్నాక లెమన్ ఐస్ ఇలా కలర్ఫుల్గా కనిపించాలంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ వన్ బై వన్ పెట్టేసుకొని ఇంకా లెమన్ జ్యూస్ పోయడమే. ఇంకా మిగతా జ్యూసెస్ అన్నీ వన్ బై వన్ అన్ని పాప్సికల్ స్టాండ్లోకి స్లోగా పోసేసుకోండి. ఇలా పాప్సికల్ స్టాండ్స్ లేని వాళ్ళు కూడా చిన్న గ్లాసులు ఉంటాయి కదండి, వాటిలో మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్ని వేసేసుకొని ఇలా నీట్గా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి చిన్న హోల్ పెట్టి ఇలా ఐస్ స్టిక్ పెట్టేసి ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. ఫ్రీజర్ హై కూల్ పెట్టాక 8 అవర్స్ పెట్టాక ఇంకా వాటర్లో జస్ట్ 10 సెకండ్స్ అలా పెట్టి ఇలా తీస్తే మన పాప్సికల్స్ ఎంత కలర్ఫుల్గా వస్తాయండి. మన పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిన ఫ్రూట్స్తో మీరు ఎలా అయినా చేయొచ్చండి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీగా రిఫ్రెష్ అయ్యారో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.